السلام علیکم، آپ دیکھ رہے ہیں اے این اے نیوز، آپ کے ساتھ میں ہوں عبداللہ صدیقی۔ سب سے پہلے دیکھتے ہیں آج کی ہیڈ لائنز۔ بابری مسجد کی شہادت میں ملوث کانگریس کی زبان پر سیکولرزم حیران کن، سیکولرزم کے سچے علمبردار کے سی آر مکتھل میں کارگزار نائب وزیر اعلیٰ محمد محمود علی کا خطاب۔ سوشل میڈیا پر تنزیہ اور تنقیدی پوسٹ نہ کریں، عوام کو پولیس کا انتباہ۔ اور اندرا گاندھی ملک کی خاتون آہن، 34ویں برسی پر کانگریس ضلع صدر عبیدہ کوتوال کا خراج۔ آئیے اب دیکھتے ہیں ان خبروں کی تفصیلات۔ 4.5 سالہ دور اقتدار میں ٹی آر ایس نے اپنے تیقنات پر عمل نہ کرتے ہوئے عوام کا اعتماد کھو دینے اور ٹی آر ایس پارٹی کے دن قریب الختم ہونے کی وضاحت کانگریس پی سی سیکرٹری سریندر ریڈی نے کی ہے۔ آج محبوب نگر کے ویژن گارڈن میں مہا کٹمبی کے زیر اہتمام یادو سمیلن منعقد کیا گیا۔ اجلاس سے خطاب کرتے ہوئے ایم سریندر ریڈی نے کہا کہ 4.5 سالہ دور اقتدار میں ٹی آر ایس نے صرف وعدے ہی کیے ہیں، کمیشن ہی پر توجہ مرکوز کرتے ہوئے تلنگانہ عوام کے مستقبل سے کھیلا گیا ہے۔ انہوں نے مزید کہا کہ سانپ کو دودھ پلا کر پالنے کے مزداق ٹی آر ایس کے لیڈرز ووٹ لے کر عوام کو ہی ڈس رہے ہیں، عوامی بجٹ ہضم کر کے عوام پر ہی بوجھ ڈال رہے ہیں۔ ترقی کے لیے مہا کٹمبی کے امیدوار کو ووٹ دینے کی اپیل انہوں نے آخر میں عوام سے کی۔ اس اجلاس میں ضلع کانگریس صدر عبیداللہ کوتوال، کانگریس قائدین سید ابراہیم، این پی وینکٹیش، ٹی ڈی پی ضلع صدر ارشیکر، ٹی جے ایس پارٹی ضلع کنوینر ایس راجندر ریڈی، سنجیو مدیراج و دیگر بھی شریک تھے۔ کانگریس پارٹی ఇలా మనమందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు మనం తెలంగాణ తెచ్చుకున్నాం? తెలంగాణ తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? తెలంగాణ వస్తే మనకి ఏం జరుగుతుంది అని అందరం కూడా ఎన్నో కలలు అని మనం ఇలా తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. తెలంగాణ ప్రాంత ప్రజలంతా కూడా 70 ఏళ్ళు స్వతంత్రం వచ్చినా కూడా మన తెలంగాణ ప్రాంతానికి స్వతంత్రం రాలేదని చెప్పి కాంగ్రెస్ నాయకురాలు తెలంగాణ ప్రాంతంలో అడుగు పలిగిన వర్గాలు ఎక్కువ మంది ఉన్నారు. ఈ పడుగు పొలగిన వర్గాలు బాగుపడాలంటే తెలంగాణ ఇవ్వాలి, తెలంగాణ ఇస్తేనే వీళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది, ఒక వెలుగు వస్తుందని చెప్పి తెలంగాణలో ఇలా తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇలా తెలంగాణ ఇచ్చిన తర్వాత మన తెలంగాణ తీసుకుపోయాలి మనమంతా కూడా దొరల చేత పెట్టడం జరిగింది. దొరలు ఏ విధంగా వాళ్ళ దొరతనాన్ని సంరక్షించుకుంటున్నారు ఇలా మనమంతా కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా మా బిడ్డలంతా కూడా చదువుకొని డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద చదువుకొని ఇలా విదేశాలకు వెళ్తుంటే వీళ్ళంతా బాగుపడితే మా దగ్గర నుంచి రాజ్యాధికారం దుద్దుకుంటారని చెప్పి ఇవాళ మళ్ళొకసారి మన యాదవులంతా కూడా ఇలా కులవృత్తులు చేసుకోవాలి వీళ్ళంతా అని ఇలా కులవృత్తులు చేసుకునేలాక ఇలా మన పిల్లలకు మళ్ళా పోలీసాన్ని ఆశ చూపెట్టి ఇలా మళ్ళా పెద్ద స్కామ్ తోటి ఇలా తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా చాలా పెద్ద స్కామ్ చేస్తుంది. ఇదంతా కూడా మనం గమనించాలి. చాలా మందికి వెనుక పడిన ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు పాలమూరు పేరు ఎట్లా వచ్చింది అని. పాలమూరు పేరు వచ్చింది యాదవ్ల నుంచి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అంటే మొదట్లో యాదవ్లు పాలమ్మి, పాలమ్మ ఏరియా కాబట్టి దీన్ని పాలమూరు అన్నారు. పాలమూరు వేడుకలోకి వచ్చిందంటే ఓన్లీ యాదవ్ల నుంచే వచ్చింది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఒకసారి చరిత్ర తెలుసుకోవాలి. మహబూబ్ నగర్ జిల్లాలోని యాదవ్లు అత్యధిక సంఖ్యలో ఉన్నారు, అత్యధిక సంఖ్యలో ఉన్నారు, కానీ వారి ప్రాతినిధ్యం రాజకీయంగా ఎంత ఉంది అని చెప్పేసి కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మనం ఎందుకు ఎంత పడుతున్నాం అంటే యాదవ్లు మున్సిపల్ చైర్మన్ గా ఉండాలి, ఎమ్మెల్యేగా ఉండాలి, ఎంపీగా కూడా ఉండాలి, ఆ స్తోమత ఉంది, కానీ ఎందుకు కావడం లేదు అని చెప్పేసి ఒకసారి మనం అందరం ఆలోచన చేయాలి. అంటే మన ఐక్యతను మనం అందరం కలిసి ఉన్నాం కాబట్టి మనల్ని విడదీయాలి అని చెప్పి ఆలోచనతోటి కొంతమంది కుట్రలు పండుతా ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాం ఒక నాయకుడు ఎవరైతే అధికార పార్టీ నాయకుడు ఉన్నాడో ఆ పార్టీ నాయకుడు బయట ఏం చెప్తున్నాడు అయ్యా అంటే యాదవ్లు మొత్తం నాయకుడే ఉన్నారు, నాగ్యాలు చేస్తారు, మళ్ళీ నేను గెలిచి మంత్రి అవుతానని చెప్తా ఉన్నాడు. యాదవ్లు అందరూ ఇక్కడ ఉన్నారు, కురో
అందరూ వదిలిపెట్టి ఆయన గెలుస్తారంట మంత్రైతారంట అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను అనుకుంటున్నాను. ఎంతమంది యాదవ్ కుర్వ యాదవ్ల మీద కేసులు పెట్టాలని ఒకసారి ఆలోచన చేయండి. మనం బటమిన్పల్లి కౌన్సిలర్ గారు ఉన్నారు, లింగం యాదవ్ గారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సోదరులు. అయినా అతని పైన 3 కేసులు పెట్టి అతని భయపాత్రలను గురి చేసి టీఆర్ఎస్ పార్టీలో చంపుతున్నారు. అంటే వాళ్ళ మనసు మొత్తం ఈ మహాకూటంలో ఉన్న నాయకుల పైనే ఉంది, కానీ వాళ్ళ బాడీ మాత్రం చాలా మంది కూడా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళ బ్యాలెన్స్ ఒకసారి చూడండి. వాళ్ళ వేదికను చూస్తే ఒక మనిషి ఉంటాడు, మిగతా వాళ్ళందరూ ఎక్కడో అనేది మీరు గమనించి ఉంటారు కూడా. మహాకూటమి కుర్మ యాదవులందరికీ కూడా వేదిక అలంకరించిన మహాకూటమి నేతలందరికీ కూడా, కుర్మ యాదవ మేధావులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ప్రత్యేకంగా సమాజంలో కుర్మ యాదవులు శ్రీకృష్ణుడి వంశం నుంచి చెందిన వాళ్ళు, నేను కూడా ఎందుకంటే ఎన్నో వ్యాపార రంగాల్లో రాజకీయ రంగాల్లో గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. కుర్మ యాదవులు అంటే నీతి నిజాయితీకి మరో పేరు. ప్రతి విషయంలో వాళ్ళు మేలు చేయడానికి ఆలోచన చేస్తారు కానీ నష్టం చేయరు. వాళ్ళ ప్రత్యేకత ఇది. ఎందుకంటే మహబూబ్నగర్ నియోజకవర్గంలో కూడా 2 మండలాలు పట్టణంలో పెద్ద ఎత్తున కుర్మ యాదవ్ ఉన్నారు. వాళ్ళకు ప్రత్యేకత ఉంది. నేను చెప్పేది ఒకటే, మీరు అన్ని రంగాల్లో రాణించాలి. ఎందుకంటే ఈ గురువంకునేది ఒక మన సంస్కృతి, అది కాపాడుకుంటూ ముందంజలో పోవాలి. అన్ని రంగాల్లో ప్రతి రంగంలో ఎక్కడ చూసినా కానీ కుర్మ యాదవ్ కనిపించాలి. సమాజంలో అన్ని రంగాల్లో అన్ని వర్గాల్లో అన్ని కులాల్లో మతాలు కలిసినప్పుడే ఈ భారతదేశం కావచ్చు, మన రాష్ట్రం కావచ్చు, మన జిల్లా కావచ్చు, మన నియోజకవర్గం కావచ్చు బాగుపడుతుంది. ఈ కులాలు మతాలు మధ్యన చిచ్చు పెడతారు, మన కులాలు మతాలు పక్క పెట్టాలి. అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో ముందు ఉండాలి. దాంట్లో మేము కోరుకునేది ఏ విషయం ఉన్నా కానీ ఎక్కడ కూడా 24 గంటల్లో సంవత్సరానికి 360 రోజుల్లో మీ వెంట మా కుటుంబ నాయకులు ఉంటారు, దాంట్లో నేను కూడా ఉంటానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ అందరు తెలుసు తెలంగాణ గురించి మన అందరం కష్టపడినాము, దాంట్లో భాగంగా నేను కూడా కష్టపడ్డాను. ఇక్కడ ధర్నా చేసాము, రస్తాలోపం చేసాము, జైలుకు పోయాము, దాని రాష్ట్రం వచ్చింది ఏం లేదు, శూన్యం. కాబట్టి మిత్రులారా, అక్కలారా, చెల్లెళ్ళారా, అన్నలారా, తమ్ముళ్ళారా, మన అందరం గమనించాల్సిందే. ఈ రోజు ప్రభుత్వాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో చెప్పింది, గొప్పలు చెప్పింది, కానీ చేసింది మాత్రం ఏం లేదు, శూన్యం. కానీ మనకు నష్టం ఎన్నో రకాలుగా నష్టం జరిగింది. కాబట్టి మీరందరూ గమనించాలి, ఈ మహాకూటమి అభ్యర్థి వివరించిన కూడా అంతమంది చాలా మంది మిత్రులు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల కుటుంబ మీరు చెప్తున్నారు. మనం తప్పకుండా మహబూబ్నగర్ నియోజకవర్గంలో, అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా మహాకూటమి ప్రభుత్వం ఏర్పడాలి. మనందరం కూడా బాగుపడాలి. మనందరికీ తెలుసు ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే మనం బాగుపడతాం అనుకున్నాం, కానీ బాగుపడలేదు. మనకు ఎన్నో లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. అప్పు అంటే ప్రభుత్వంది కాదు, మనదే. మనం అందరం కూడా మనం కట్టవలసి వస్తుంది రేపు. కాబట్టి మనం అందరం ఆలోచన చేయాలి. ఎవరేం చెప్పినాడు కూడా, మీరు చెప్పినట్టు మిత్రుడు సురేంద్రని చెప్పినట్టు తాపిస్తారు, తాగండి, డబ్బులు ఇస్తారు, తీసుకోండి. ఆ డబ్బులన్నీ మనమే, మనకు తోచుకునే డబ్బులే. కాబట్టి నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేసేట ఎవరో తెలుసు, ఎవరిని కూడా దోచుకోవడానికి ఎవరిచ్చో తెలుసు. కాబట్టి సేవ చేసే వాళ్ళకి అవకాశం ఇస్తే తప్పకుండా మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఇక్కడ దుర్మయాదవులకు మాతోటి సహాయ సహకారాలు తప్పకుండా ఇంతకు ముందు కూడా ఉన్నాయి, ఇంతకు ముందు కూడా ఉంటాయి. محبوب نگر ضلع مستقر کے پانچ چوراہے پر کانگریس پارٹی نے انتخابی مہم چلائی. کانگریس کے فلاحی اقدامات کا تذکرہ کرتے ہوئے عوام سے کانگریس کے حق میں ووٹ دینے کی اپیل کی گئی. کانگریس قائد سعید ابراہیم نے وارڈ کے گھر گھر پہنچ کر انتخابی مہم چلائی. دوران مہم انہوں نے کانگریس کے دور میں ہوئی حقیقی ترقی ہونے کی وضاحت بھی کی. کانگریس قائد سنجے مدراج نے کانگریس کے حق میں ووٹ مانگتے ہوئے کہا کہ ٹھوس و عملی ترقی صرف کانگریس کا ہی کارنامہ ہے. कांग्रेस दौर इक्तदार में अवाम खुशहाल रहते हैं. एआईसीसी आदेशानुसारम, अदे विधंगा टीपीसीसी आदेशानुसारम, डीसीसी आदेशानुसारम महबूबनगर नियोजकवर्गंलो प्रचार कार्यक्रम मोदलु चेशामु. अदे विधंगा इंदिरा गांधी गारी वर्धंती, सरदार वल्लभ भाई पटेल जयंती संदर्भंगा
అవన్నీ వాళ్ళకి నివాళులు అర్పించి మహీనర్ పట్టణంలో బండ్లగిరి వార్డులో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా అన్ని వర్గాలు కూడా కలిసి ఈరోజు ప్రచారం మొదలుపెట్టినాయి. ప్రజల్లో బ్రహ్మాండంగా స్పందన ఉంది. తప్పకుండా ఈరోజు 190% ప్రజలు కాంగ్రెస్ పార్టీ గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అదే మహీనర్ పట్టణ ప్రజలకు అదేవిధంగా జిల్లా ప్రజలకు చెప్పేది ఒకటే, ఈసారి రాహుల్ గాంధీ గారికి తప్పకుండా మనం ప్రైమ్ మినిస్టర్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగరాలి. దాంట్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ నియోజకవర్గంలో అందరూ కూడా కలిసికట్టుగా చేయిగుర్తు కొట్టేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి కోరుతున్నాము. మహబూబ్నగర్ పట్టణంలో టీఆర్ఎస్కు హఠావ్ తెలంగాణకు బచావ్ అనే నినాదంతో ఇలా ప్రచారం మొదలు పెట్టడం స్టార్ట్ అయింది. ఇలా అదేవిధంగా ఇందిరాగాంధీ గారి వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ గారి వర్ధంతి జరుపుకొని ఇవాళ మేమంతా కూడా ప్రజల్లో పట్టికి మహబూబ్నగర్ పట్టణంలో ప్రజల్లో పట్టికి వెళ్ళాము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఎత్తున ఏదైతే తెలంగాణ ఒక పెద్ద విజన్ పెట్టుకుని ఇవాళ తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ చేయాలనే అంశాలు ఉన్నాయో అవన్నీ అంశాలను ముందుకు తీసుకు ప్రజల ముందు తీసుకొచ్చినా కూడా ప్రజల పోయినసారి 2014లో ఆదరించలేదు. కానీ ఈసారి ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది కేవలం కాంగ్రెస్ పార్టీతోటి ప్రజల శ్రేయోభిలాసు ప్రజలు శ్రేయోభిలాసుగా ఉంటారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈసారి పెద్ద ఎత్తున మేనిఫెస్టోలో కూడా మహిళలకు, పిల్లలకు, నిరుద్యోగులకు, పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఓ పెద్ద ఎత్తున స్కీమ్స్ తీసుకొచ్చి ఇలా ప్రజల ఆదరణ పొందడానికి ముందొస్తుంది. ప్రజలు కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మేమంతా కూడా మొట్టమొదటిగా ఇవాళ మొత్తం ఈ ఇక్కడ వార్డులలో తిరుగుతుంటే పబ్లిక్లో మంచి స్పందన ఉంది. ఇవాళ వ్యాపారస్తులు కూడా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తీసుకురావాలి. మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తేనే మాకు వ్యాపారం సరిగ్గా జరుగుతుంది, అన్ని విధాలుగా మాకు బాగుంటుందని చెప్పి అందరు కూడా ఆశిస్తున్నారు. కాబట్టి మీ పేదలందరితో కూడా ఒక విజ్ఞప్తి, రేపు మనం అందరం కూడా సురక్షితంగా ఉండాలంటే, మన తెలంగాణ బాగుపడాలంటే, మన తెలంగాణలో ఉన్న పిల్లలు బాగుపడాలంటే, మన భవిష్యత్తులో మా భావితరాలు బాగుపడాలంటే, మన అందరం కూడా సుఖశాంతులతో ఉండాలంటే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లను అందరినీ కూడా తెలంగాణ వ్యాప్తంగా అందరూ కూడా గెలిపించాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరుని ఉందని తెలియజేసుకుంటూ వస్తున్నాను. سوشل میڈیا پر سیاسی پارٹی، سیاسی گروپ پر بیان بازی، تنقید، طنز و مزاح و دیگر حقارتی بیانات نہ دینے کا انتباہ ضلع پولیس نے دیا ہے. پولیس عہدیدار نے عوام کو انتباہ دیا ہے کہ مخالف گروپ، پارٹی یا افراد پر فقرہ بازی نہ کی جائے، بصورت دیگر سخت قانونی کاروائی کا انتباہ بھی دیا. రాజకీయ పార్టీలు అలాగే ఇండిపెండెంట్ గ్రూప్స్ కూడా చాలా వరకు వాట్సాప్ గ్రూపులు తయారై పోస్టింగ్స్ పెట్టుకుంటున్నారు. దానిలో ఏం తప్పలేదు. కాకపోతే ఎవరైనా సరే, ఏ అడ్మిన్ అయినా సరే, ఏ గ్రూప్ అడ్మిన్ అయినా సరే, వాళ్ల గ్రూప్లో ఉన్న మెంబర్స్ ఎవరైనా ఎదుటి వ్యక్తిని కించపరిచే విధంగా, రెచ్చగొట్టే విధంగా మెసేజ్లు పెట్టినట్టయితే అడ్మిన్ యొక్క బాధ్యత ఏంటంటే ఇమీడియట్గా ఆ మెంబర్ని డిస్కార్డ్ చేయాలి ఆ గ్రూప్ నుండి. నెంబర్ వన్. నెంబర్ టూ, డిస్కార్డ్ చేస్తే అతని నుంచి గొడవ పెట్టుకుంటే మాకు కంప్లైంట్ చేయాలి. నెంబర్ టూ, అలాగే ఆ మెసేజ్ ఎప్పుడైతే చాలా అభ్యంతరంగా ఉందో దాన్ని వెంటనే డిలీట్ చేయాలి, దాన్ని ఫర్దర్గా సర్క్యులేట్ చేయకూడదు. ఈ మూడు బాధ్యతలు గ్రూప్ అడ్మిన్కి ఉన్నాయి. ఈ మూడు బాధ్యతలు విస్మరించినట్టయితే గ్రూప్ అడ్మిన్ కూడా అక్యూజ్డ్ అవుతాడు కేసులో. కాబట్టి దయచేసి అప్రమత్తంగా ఉండి ఎవ్వరు కూడా రెచ్చగొట్టే విధంగా ఎటువంటి వ్యాఖ్యలు గ్రూప్లో ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత అడ్మిన్స్ ఉంది. مکتھل حلق اسمبلی میں کارگزار نائب وزیراعلی محمد محمود علی نے انتخابی جلسے کو مخاطب کرتے ہوئے کہا کہ آج ریاست تلنگانہ میں امن قائم کرنے اور 4 سالہ دور اقتدار میں فرقہ وارانہ نوعیت کے فسادات نہ ہونے میں وزیراعلی کے سی آر کا اہم کردار رہا ہے، اور کہا کہ سیکولرزم اور گنگا جمنا تہذیب کے علمبردار صرف کے سی آر ہی ہیں، اور بابری مسجد کے شہادت میں ملوث کانگریس کے زبان سے سیکولرزم کا لفظ زیب نہیں دیتا، اور کہا کہ آج جو 4% تحفظات کانگریس کا کارنامہ بتا رہے ہیں وہ صرف کے سی آر کی دور اندیشی سے ہی ممکن ہوا ہے. 2004 عام انتخابات میں ٹی آر ایس کا کانگریس سے الائنس تھا، اس وقت کے سی آر نے مسلمانوں کو 12% تحفظات کے لیے مطالبہ کیا تو 4% پر آ کر رکا. کانگریس کو مسلمانوں سے کوئی ہمدردی نہیں، صرف کانگریس نے مسلمانوں کو ووٹ بینک بنا لیا تھا، جبکہ سچے مسلم ہمدرد وزیراعلی کے سی آر ہیں جنہوں نے اقلیتی اقامتی اسکولز قائم کیے ہیں جس میں 53,000 طلبہ
زیر تعلیم ہیں۔ قبل ازیں نائب وزیر اعلیٰ نے کولم پلی درگاہ میں حاضری بھی دی۔ اس موقع پر مقتھل حلقہ اسمبلی امیدوار چٹم رام موہن ریڈی، ایم پی جتندر ریڈی و دیگر بھی موجود تھے۔ سردار ولبھ بھائی پٹیل کی جینتی تقریب کے ضمن میں گورنمنٹ گرلز ہائی اسکول اردو میڈیم کے طلباء نے شہر میں ریالی نکالی۔ بعد ازاں سردار پٹیل کی تصویر پر گلہائے عقیدت نظر کیے گئے۔ پروگرام میں ضلع محتم تعلیمات سومی ریڈی، اسکول ہیڈ ماسٹر و دیگر طلباء بھی شریک تھے۔ خبروں کے درمیان لیتے ہیں ایک مختصر سا وقفہ۔
ఆభరణాలకు పేరు సీఎంఆర్, స్వచ్ఛత కలిగిన నగలకు నిలయం సీఎంఆర్. جنوبی ہند میں چار دہاؤں سے سونا اور ملبوسات کا ہول سیل قیمتوں پر فروخت کرنے والا سی ایم آر شاپنگ مال. اب ہمارے محبوب نگر میں 1 اکتوبر کو معروف فلمی شخصیتوں کے ہاتھوں شاندار افتتاح. سی ایم آر شاپنگ مال کلاکٹور سرکل قدیم رادھا ٹاکیز محبوب نگر. اب ہمارے محبوب نگر میں سب سے بڑا ہال مارک جیولری شو روم 1 اکتوبر کو معروف فلمی شخصیتوں کے ہاتھوں افتتاح. افتتاحی آفرز یہ ہیں: ہال مارک کے ذریعے زیورات پر فی گرام 100 روپے کی کمی، کوئی میکنگ چارجز نہیں. سی ایم آر شاپنگ مال کلاکٹور سرکل قدیم رادھا ٹاکیز محبوب نگر. ریاستی اسمبلی انتخابات کے پیش نظر محبوب نگر شہر بھر میں ٹرافک پولیس اور ٹاؤن 1، ٹاؤن 2 اور رورل پولیس اسٹیشن سرکل انسپکٹر کی قیادت میں ضلع ایس پی ریمو راجیشوری کی ہدایت پر گاڑیوں کی تلاشی مہم میں شدت پیدا کر دی گئی ہے. بالخصوص پڑوسی ریاست سے آنے والی گاڑیوں پر خصوصی نظر رکھی جا رہی ہے. شراب منتقلی اور نقد رقم کی منتقلی کی اطلاعات پر تلاشی مہم جاری ہے. ٹرافک انسپکٹر امرنات ریڈی نے میڈیا سے بات کرتے ہوئے کہا کہ یہ تلاشی مہم روزانہ 6 بجے تا شب 8 بجے مقرر کی جائے گی. اس تلاشی مہم کا حصہ میں محکمہ آبکاری بھی رہیں گے. ایروز ایس پی گار آدیشال پرکارم میمنا ٹاؤن ٹاؤن متم 1 ٹاؤن 2 ٹاؤن رورل رورل سرکل پلس ٹرافک వీళ్ళందరము ఈరోజు నాకాబంది నిర్వహించడం జరిగింది జరుగుతుంది. 6 నుంచి 8 గంటల వరకు ఇది కంటిన్యూ జరుగుతుంది. దీనికి డిఎస్పీఆర్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికీ కోయిల్కొండ, బోయపల్లి గేట్, భగీరథ కాలనీ విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడంతా మన మర్లు ఆ ఏరియాలో ఉన్నారు డిఎస్పీఆర్. ఇప్పుడు ఈ ఏరియా కూడా రావచ్చు. 1 టౌన్ సిఐ గారేమో మన కోయిల్కొండ ఎక్స్ రోడ్, 1 టౌన్ ఎస్ఐ గారేమో రామయ్య బోయిల్ బౌలి, 2 టౌన్ సిఐ గారు బోయపల్లి గేట్, రూరల్ ఎస్ఐ గారేమో భగీరథ కాలనీ, రూరల్ సిఐ గారు మర్లు ఏరియాలో చెక్ చేయడం ఉంది. ట్రాఫిక్ సుభాష్ టాషి ఏరియాలో చెక్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెన్స్ మెయిన్ ఇంపార్టెన్స్ ఈ వెహికల్ చెకింగ్ నాకబంది దాన్ని కంట్రోల్ చేయడానికి. ఇది మనీ మద్యం వాటిని కంట్రోల్ చేయడానికి, వాటిని ఎలక్షన్లో ఎక్కువ వినియోగించి కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఈ మద్యం అనేది మన కర్ణాటక బార్డర్ నుంచి వస్తుంది కాబట్టి పొద్దున మేడం ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. నారాయణపేట సబ్ డివిజన్ బార్డర్ పోలీస్ స్టేషన్లో 6 చెక్పోస్టులు పెట్టడం జరుగుతుంది. 6 చెక్పోస్టులు ఈ రేపటి నుంచి కంటిన్యూ చెక్ పోస్టులు జరుగుతుంటాయి. విత్ స్పెషల్ పార్టీ, లాండ్ ఆర్డర్, ఎస్బీ వాళ్ళు వీళ్ళు ముగ్గురు కలిసి చెక్ చేయడం జరుగుతుంది. اندرہ گاندھی کو ملک کی خاتون آہن اور سب سے طاقتور وزیر اعظم ہونے کی وضاحت کانگریس ضلع صدر عبید اللہ کوتوال نے کی ہے. آج 31 اکتوبر کو ان کی 34ویں برسی کے موقع پر انہیں کانگریس قائدین کی جانب سے خراج عقیدت پیش کیا گیا. ضلع کانگریس صدر عبید اللہ کوتوال نے ایک وفد کے ذریعے مستقر کے کلاک ٹاور پر واقع آن جہانی اندرہ گاندھی کے مجسمے پر گلہائے عقیدت نظر کیے. اپنے خطاب میں کہا کہ ایک خاتون ہوتے ہوئے بھی وہ ملک کی طاقتور ترین وزیر اعظم تھی. انہوں نے ملک میں کئی ایک پچھڑے ہوئے طبقات کی فلاح بہبود کے لیے پسماندگی دور کرنے کے لیے فقید المثال کارنامے انجام دیے ہیں. ماجی پردھانی اکھل بھارت کانگریس کمیٹی ادھیکشرالو ఈ ప్రపంచంలోనే ఒక పెద్ద రాజకీయ నాయకురాలుగా పేదల పక్షపాతిగా ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతి ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే ఉక్కు మనిషిగా పేరున్న భారతదేశ సమైక్యత కొరకు పనిచేసిన మాజీ కేంద్ర హోంమంత్రి
పటేల్ గారి జన్మదినం జరుపుకుంటున్నాం. ఈ ఇద్దరు నాయకులు కూడా భారతదేశానికి స్వాతంత్రంతో పాటు సమైక్యత కొరకు పెంచేసిన మహానాయకులు. ఇందిరాగాంధీ, కాంగ్రెస్ పార్టీ, ఈ భారతదేశంలో నివసించే 80% పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందాలని చెప్పి రూపకల్పన చేసి ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాలకు సమాన హక్కులు కలగాలని చెప్పి, సమాజంలో పెద్ద ఎత్తున మార్పు రావాలని చెప్పి, సమాజ నిర్మాణం కావాలని చెప్పి ఒక గట్టి దృక్పథంతో 1, 2, 3 కాదు ఏకంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు పేదవాళ్ళను ఉన్నవాళ్ళను ఏకతాటి చేసిన నాయకురాలు ఇందిరాగాంధీ గారు. మన ప్రియతమ నాయకురాలు ఇందిరాగాంధీ గారి వర్ధంతి. అదేవిధంగా మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా అందరికీ నివాళులు అర్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఇందిరాగాంధీ అంటేనే పేదల పెన్నిధి. ఆమె ఎన్నో నినాదాలు చేసింది, గరీబీ హటావో, దేశ్కు బచావో, అదేవిధంగా హరిత విప్లవం తీసుకొచ్చింది. ఆమె అటువంటి నాయకురాలు. ఆమె నాయకత్వంలో ఈరోజు భారతదేశంలో పనిచేసే అవసరం ఉంది. అటువంటి నాయకత్వంలో పనిచేసే తప్పకుండా దేశం బాగుపడుతుంది, అందరికీ న్యాయం జరుగుతుంది. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో రాజ్యాంగాలు ఉన్నప్పుడు అన్ని రాజ్యాలు మన దేశంలో కలిపి మన దేశాన్ని ఎన్నో రకాలుగా ఆయన సేవలు చేశారు. ఆఖర్ మే చల్తే చల్తే ఏక్ నజర్ ఆజ్ కీ హెడ్లైన్స్ పర్. بابری مسجد کی شہادت میں ملوث کانگریس کی زبان پر سیکولرزم حیران کن. سیکولرزم کے سچے علم بردار کے سی آر مکتھل میں کارگزار نائب وزیر اعلیٰ محمد محمود علی کا خطاب. سوشل میڈیا پر تنزیہ اور تنقیدی پوسٹ نہ کریں, عوام کو پولیس کا انتباہ. اور اندرا گاندھی ملک کی خاتون آہن, 34ویں برسی پر کانگریس ضلع صدر عبیدلہ کوتوال کا اخراج. اسی کے ساتھ یہ خبرنامہ یہیں پر اختتام کو پہنچتا ہے. اب عبداللہ کو اجازت دیجیے. اللہ حافظ.